హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నవరత్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైడ్యూర్యం, వీటినే నవరత్నాలని పిలుస్తారు. నవరత్నాలంటే 9 రత్నాలు అని అర్థం. ఇవి చాలా విలువైనవి. ఎవరినైనా పొగడ్డానికి కానీ ఇతరులతో వీరిని గొప్పగా చూపించడానికి కానీ ఈ నవరత్నాల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీ అబ్బాయి చదువులో ఆణిముత్యమని, నీ సంకల్పం వజ్ర సంకల్పమని, మీ దంతాలు ముత్యాల్లా ఉన్నాయని, ఈ విధంగా చాలామంది కూడా ఈ నవరత్నాలతో పోలుస్తూ ఎదుటివారిని పొగుడుతూ ఉంటారు. అంత గొప్పగా ఉండే ఈ 9 నవరత్నాల గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ నవరత్నాల్ని చాలామంది వారి యొక్క బాధల నుంచి, గ్రహాల నుంచి, ఇతర దోషాల నుంచి తొలగించుకోవడానికి వారి యొక్క చేతికి ఉంగరాలుగా, చెవుల్లో, మెడలో హారాల కింద వీటిని ధరిస్తూ ఉంటారు. నవరత్నాల్లో నిగూఢ కాంతి శక్తి దాగి ఉంటుందంట. ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడుతుందంట. ఈ గ్రహాల నుంచి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాల్ని తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతుంటాయి. అందుకే ఈ నవరత్నాల్ని వారి రాశులు తగ్గట్టు చాలామంది ఒంటిపైన ధరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని 1,000 కోట్ల రూపాయల మార్కెట్ ఈ నవరత్నాలపైన ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా జరపబడుతూ ఉన్నాయి. అయితే ఈ నవరత్నాలకి బయట కనిపించే రంగు, అవి వెదజల్లే రంగు ఒకే రకంగా ఉండవు. ఈ నవరత్నాల్లో అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాస్మిక్ రంగు అంటారు. ఉదాహరణకి టాపాజ్, అదే పుష్యరాగం, దీన్ని తీసుకుంటే ఇది పసుపు పచ్చ రంగులో ఉంటుంది, కానీ అది కాస్మిక్ రంగు నీలాన్ని వెదజల్లుతుంది. సఫైర్, అదే నీలమణి, ఇది నీలంగా ఉంటుంది, కానీ కాస్మిక్ రంగు ఇది వైలెట్ కలర్ని వెదజల్లుతుంది. పగడపు రంగు ఎర్రని కాషాయం రంగులో ఉంటుంది, కానీ ఇది కాస్మిక్ రంగు పసుపుని వెదజల్లుతుంది. వజ్రం తెలుపు రంగులో ఉన్నా సరే కూడా దాని కాస్మిక్ రంగు ఊదాలా ఉంటుంది. ముత్యాలు కూడా దాని యొక్క బయటికి చూసే రంగు పాలనురుగులా తెలుపుగా కనిపిస్తుంది, కానీ దీని యొక్క కాస్మిక్ రంగు నారింజ రంగులో ఉంటుంది. ఈ నవరత్నాల్లో ఏది ధరించినా సరే అందులో దాగి ఉన్న కాస్మిక్ శక్తి ఆ మనిషికి అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందుతారని చాలామంది చెప్తుంటారు. బంగారం సూర్యగ్రహలోహం, అందుకే బంగారపు నగల్లో ఈ నవరత్నాలను పొదగబడి ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఎంతోమంది నమ్ముతుంటారు. కొన్ని 100,000 సంవత్సరాల నుంచి కూడా ఈ నవరత్నాల్ని బంగారంతో కలిపి నగలుగా తయారు చేసి రాజులు, దీవాన్లు వారి ఒంటిపైన వేసుకునేవారు. అదేవిధంగా చెవులకి, చేతులకి, మెడలో కూడా ధరించే వస్తువుల్లో ఆ రోజుల్లో ఎక్కువగా ఈ నవరత్నాలు కనిపించేవి. ఈ నవరత్నాలు నవగ్రహాలకి అమరికగా చెప్తారు. ఏ గ్రహానికి చెందిన రత్నానికి తగ్గట్టు ఆయా ప్రత్యేక గ్రహాలకి చెందినట్టు ఆయా రత్నాల్ని తగ్గట్టుగా ధరించేవారు. ఈ నవగ్రహాలకు తగ్గట్టు ఈ నవరత్నాలు ధరించడం అంటే ఆ గ్రహదేవతలకి శాంతి చేయటంగానే భావిస్తారు. ఆ విధంగా ఈ నవరత్నాలు ధరించడం వల్ల ఆ దేవతల కరుణ కటాక్షాలు శాశ్వతంగా వీరిపైన ఉంటాయని చాలామంది నమ్ముతుంటారు. ఈ నవరత్నాలు ఎవరైతే ధరిస్తారో వారి యొక్క జీవిత విధానం కూడా చాలా నిర్దేశించబడి ఎంతో నిష్ఠాగరిష్టంగా ఉండాలి. అప్పుడే వాటి యొక్క ప్రతిఫలాలకు వాళ్ళు బాధ్యతలు అవుతారు. ఈ నవరత్నాలు ధరించేవారు చెడు ఆలోచనల్ని అస్సలు చేయకూడదు. అదేవిధంగా చెడ్డ పనులు కూడా చేయకుండా జీవితం సాగించాలి. అలా చేయకపోతే ఈ నవరత్నాల నుంచి వచ్చే ఫలితం మీకు అస్సలు కనిపించదంట. అందుకే ఈ నవరత్నాలు ధరించే వారి యొక్క నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది. నవరత్నాల నగల తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలని చాలా మంది చెప్తుంటారు. అదేవిధంగా ఇవి స్వచ్ఛమైనవి, ప్యూర్వి కూడా ఉండాలి. చాలా మంది డూప్లికేట్వి, నాసి రకం రత్నాలు వాడడం వల్ల ఎటువంటి ఫలితాలు లేకపోగా చెడు ఫలితాలు కూడా చూడాల్సి వస్తుందంట. మగవాళ్ళ కోసమైతే నవరత్నాలు పొడిగిన ఉంగరాలు కూడా మార్కెట్లో చాలా వరకు దొరుకుతున్నాయి. 12 వరుసల్లో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారు చేసే పద్ధతి కూడా దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది మగవాళ్ళు తమ యొక్క వేళ్లకి ఈ నవరత్నాలు పొడగబడిన ఉంగరాలని పెట్టుకుంటూ కనిపిస్తారు. నవరత్నాలతో ఎంతో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించడంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలని శాస్త్రం చెప్తుంది. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులు తప్పకుండా పాటించాల్సిందే. నవరత్నాలను కొనేటప్పుడు, ఎన్నుకునేటప్పుడు మంచి ఎక్స్పర్ట్స్ ని, నిపుణుల్ని మాత్రమే సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధరించడానికి సిద్ధం చేస్తారు. ఈ నవరత్నాలపైన పూజ చేసిన తర్వాత ఖగోళ శాస్త్రాన్ని చదివిన పండితుల సూచనల మేరకే ఆ సమయంలో మాత్రమే నగల తయారీకి ఈ నవరత్నాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క తరహా రత్నానికి ఒక్కొక్క ముహూర్త సమయం ఉంటుంది.
అదేవిధంగా ఆ నవరత్నాలతో చేసిన నగలను కూడా మీరు ధరించడానికి ఒక శుభముహూర్త సమయంలో మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఈ నవరత్నాలపైన చాలా నమ్మకాలు ఉన్నాయి. మహారాజుల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా అన్ని వర్గాల వారికి ఈ నవరత్నాలపైన ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఈ నవరత్నాల గురించి చాలా నమ్మకాలు, చర్చలు కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇది శాస్త్రమా లేక అందరి చేత అంగీకరించబడిందా అనేది ఇప్పటికీ వివాదాస్పదమే. ఈ నవరత్నాలు ధరించే వాళ్ళకి అనుకూలంగా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో అంతే బలమైన సాక్ష్యాలు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. నవరత్నాల్ని ఇప్పటికీ నమ్మని వారు చాలా మంది ఉన్నారు. అలాగే నమ్మే వాళ్ళు వాటి యొక్క ప్రభావాలను అంగీకరించడం, ఆ గ్రహానికి తగిన నగ చేయించుకోవడం మరియు ధరించడం అనేది వారి యొక్క వ్యక్తిగత విశ్వాసాలపైన ఆధారపడి ఉంది. ఈ 9 నవరత్నాల్ని క్లుప్తంగా చూసుకుంటే అందులో ముత్యం, ప్రకృతిలో లభించే నవరత్నాల్లో ఈ ముత్యం ఒకటి. ఈ ముత్యాలు మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పల్లో తయారవుతాయి. మొదట్లో కొన్ని ఇసుక రేణువులు ఈ ముత్యాల చిప్పల్లోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వల్ల ముత్యపు చిప్ప వాటిపైన ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థం విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది. ముత్యాల్లో మంచినీళ్ళ ఏర్పడిన ముత్యాలు, ఉప్పు నీటిలో తయారైన ముత్యాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఇవి చూడడానికి ఒకే రకంగా కనిపించినా సరే వేరువేరు స్థానాల నుంచి తయారవుతూ ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల ముందు వరకు కూడా ముత్యాలంటే కేవలం ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా ఆ చిప్పలో తయారైనవి మాత్రమే ఉండేవి. వీటిని చాలా మంది రాజులు, జమీందారులు మెడలో వేసుకునేవారు. అలాగే చెవులకి, చేతులకు కూడా ఆభరణాలుగా చేయించుకునేవారు. కానీ 1900 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ గా ఈ ముత్యాలను తయారు చేసే పద్ధతి కనిపెట్టిన తర్వాత వీటి వాడుక ఎక్కువై సామాన్య ప్రజలకు కూడా ఈ రోజుల్లో ముత్యాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని గుండ్రంగాను, కొన్ని ద్రవరూపంలో బిందులు జారుతున్న ఆకారంలోను, కొన్ని అండాకారంలోను, కొన్ని అర్ధవృత్తాకారంలో కూడా ఉంటాయి. వీటిలో ఎక్కువగా గుండ్రంగా ఉండేవి, దాంతోపాటు బిందు ఆకారంలో ఉండేవి ఎక్కువగా ఖరీదుంటాయి. మన భారతదేశంతో పాటు చైనా, జపాన్, మయన్మార్ దేశాల్లో ఈ ముత్యాల యొక్క వ్యాపారం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో మిగతా దేశాల కంటే ఈ దేశాల్లోనే ఎక్కువగా ముత్యాలు ఎగుమతి జరుగుతుంది. గోమేధికం, ఇది రంగు, రూపం, పరిమాణం, షేపు కూడా కొన్ని రకాల గార్నెట్ స్ఫటికాలను పోలి ఉండే పునికా గ్రానైటం అనే మొక్క పేరు నుంచి ఈ పేరు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దీని యొక్క రసాయనిక సమ్మేళనాలను అనుసరించి మొత్తం 6 సాధారణ గోమేధిక జాతులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఈ గోమేధికం యొక్క జాతులు ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, వంగపండు రంగు, గోధుమ, నలుపు, లేత ఎరుపులు, అదేవిధంగా ఎలాంటి రంగు లేకుండా కూడా ఈ గోమేధికాలు ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో అత్యంత అరుదైనది నీలం రంగులో ఉండే గోమేధికం. 1990 చివరిలో మడగాస్కర్లోని బెక్లీలో ఇలాంటి నీలం రంగులో ఉండే గోమేధికాన్ని కనిపెట్టారు. పగటిపూట నీలం రంగులో ఉండే ఈ గోమేధికం ప్రకాశవంతమైన కాంతిలో మాత్రం వంగపండు రంగులోకి మారుతుంది. పగడం, నవరత్నాల్లో ఈ పగడం కూడా ఒకటి. ఈ పగడాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. వీటిని సముద్రపు జీవులైన ఎర్రని ప్రవాళాల నుండి తయారు చేస్తారు. వీటిని మిథునం రాశి వారు ఎక్కువగా ధరిస్తుంటారు. ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ఈ పగడం అధికారికంగా ధరిస్తారు. వీటిలో అత్యంత క్వాలిటీ ఎక్కువగా ఉండే పగడాలు జపాన్ యొక్క తీర ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. పగడాల యొక్క క్వాలిటీ ఎలా చూస్తారంటే వాటిపై కల గీతలు, రంగులు, చుక్కల ఆధారంగా వీటి యొక్క క్వాలిటీ నిర్ణయిస్తారు. అలాగే పుష్యరాగం, నవరత్నాల్లో ఇంకొకటి చెప్పుకోదగింది ఈ పుష్యరాగం. ఇది ఒక శిల. ఇది చాలా రంగుల్లో కూడా దొరుకుతుంది. లేత పసుపు, తెలుపు, గోధుమ రంగు, అలాగే ముదురు గోధుమ రంగులో కూడా ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఈ పుష్యరాగాన్ని గురుగ్రహానికి అతి ప్రీతిపాత్రమైనదిగా చెప్తారు. వీటిలో చాలా రంగులున్నా సరే కూడా పసుపు తెలుపులు ఉండే వాటిని అధికంగా వినియోగిస్తారు. నవరత్నాల్లో ఇంకొక చెప్పుకోదగింది మరకతం. వీటిని పచ్చల అని కూడా అంటారు. వజ్రం, ఎప్పటికీ అద్భుతంగా ఉండే ఈ వజ్రం గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ వజ్రాలు మామూలుగానే చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఒకప్పుడు మహారాజుల దగ్గర మాత్రమే ఉండే డైమండ్స్ ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు. వీటిని ఎంగేజ్మెంట్ రింగ్స్ లాగా నగల రూపంలో వాచ్ల పైన, అలాగే కొన్ని పెన్స్ పైన కూడా ఇవి డిజైన్ చేస్తున్నారు. దాంతోపాటు అతి ఖరీదైన డైమండ్స్ తో ఉన్న సెల్ ఫోన్స్ కూడా ఈ రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి.
హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.